నాయకులు, మాజీ కేంద్ర మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్, గ్రహీత పూజ్యులు జయపాల్ రెడ్డి గారు వారి హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రస్తుత తరుణంలో ప్రజా జీవితంలో రాజకీయాలకే ఆదర్శంగా నిలిచేటటువంటి ఒక వ్యక్తిత్వం జయపాల్ రెడ్డి గారి. అతిపిన్న వయసులో విద్యార్థి నాయకుడుగా 27 సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడిగా ఎంపికై సుదీర్ఘ ప్రజా జీవితం, విద్యార్థి నాయకుడిగా ఆరంభించినటువంటి ఒక ప్రజా జీవితం నేటి వరకు కూడా పదవులతో సంబంధం లేకుండా ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టే విధంగా కాంగ్రెస్ వాదిగా జీవితాన్ని ఆరంభించిన, ఎమర్జెన్సీలో ఏదైతే ఉందో అంటే నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించే విధంగా ఆనాడు కాంగ్రెస్తో విభేదించి మరి జనతా పార్టీలో చేరటం, తదుపరి కాలంలో 5 పర్యాయాలు లోక్సభకు, 2 పర్యాయాలు రాజ్యసభకు, ముందుగా 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, ఇలా కేంద్ర మంత్రిగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పట్ల ఇలా కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రభావితం చేయటంలో ప్రధాన పాత్ర పోషించింది జయపాల్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదంటున్నాను. అంటే ఒక దశలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా శాశ్వతంగా కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న తరుణంలో హైదరాబాద్ లేని తెలంగాణ అది సంపూర్ణ తెలంగాణ కాదు అనే ఒక భావనతో సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధిష్టానాన్ని రాష్ట్ర ఏర్పాటు దిశగా పయనింప చేయడంతో పాటుగా ఆనాడు లోక్సభలో బిల్లు ఆమోదింప చేయబడే తరుణంలో, అట్లా చివరి రోజు పార్లమెంట్, అట్లా వాస్తవంగా పార్లమెంటు బిల్లు ఆమోదం తెలపడానికి ఏదైతే చర్చ జరగకుండా చూడాలని చెప్పని సమైక్యవాదులు కుట్ర పన్నుతున్న తరుణంలో అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారిని ఒప్పించి ఇలా ప్రత్యేక పరిస్థితులలో మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదింప చేసేటటువంటి ఒక అవకాశం ఉందని చెప్పని వివరించి ఇలా మూజువాణి ఓటుతోని ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు, ఏపీ స్టేట్ ప్యాబేజ్ ప్యాక్ బిల్లు ఆమోదింప చేయటం లోపల జయపాల్ రెడ్డి గారిది ప్రధాన పాత్ర అని చెప్పని చెప్పక తప్పదంటూ నేను ఇలా హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చే విధంగా ఇలా మెట్రో రైల్ మంజూరిలో ఆనాడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా వారు మనకు చేతులివ్వడం జరిగింది. ఇలా వాస్తవంగా జయపాల్ రెడ్డి గారు ఇలా కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడు జయపాల్ రెడ్డి గారు, యావత్ తెలుగు జాతికే గర్వ కారణంగా నిలుస్తారు అనేటువంటి వ్యక్తిత్వం గల నాయకుడు ఇలా హఠాన్ మరణం గురి కావటం యావత్ సమాజానికి దిగ్భ్రాంతి గురి చేసింది. ఈ సందర్భంగా వారి మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ శోకతప్త హృదయాల్లో ఉన్నటువంటి వారి కుటుంబాన్ని మరి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం నింపే విధంగా అండగా నిలవాలని చెప్పని కోరుతూ సంతాపం తెలియజేస్తాను.